హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వన్ ఆన్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ప్రసన్న. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రభాస్ చివరిగా నటించిన రాధేశ్యామ్ ఊహించని అంచనాలను అందుకోకపోగా ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక దానితో ఈసారి అయినా మంచి బ్లాక్ బాస్టర్ని అందుకోవాలని ఆలోచనలతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఓం రౌత్రా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఏకంగా 500 కోట్లతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కేవలం అది మాత్రమే కాకుండా ఈ సినిమాకి మొత్తంగా కలిపి 15 జాతీయ అలాగే అంతర్జాతీయ భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ 2 అంశాలతో పాటుగా రాముడిగా నటించే ప్రభాస్ నటిస్తుండగా ఈ సినిమాని హాలీవుడ్ టెక్నాలజీ మోషన్ క్యాప్చర్ విధానంతో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇవన్నీ ప్రభాస్ నుండి తరువాత విడుదల కానున్న మరో సినిమాకి సంబంధించిన అప్డేట్స్. ఇవి కాకుండా ప్రభాస్కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉందండోయ్. ఇంతకీ ఏంటి అప్డేట్ అని అనుకుంటున్నారేమో. సాధారణంగా ఈ మధ్యకాలంలో స్టార్ల బర్త్డేలు వస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. బ్యానర్లన్నా అన్నదానాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో మరింత ఎక్సైట్ లెవెల్లో ఆ స్టార్ హీరోకి సంబంధించిన ఆల్ టైమ్ హిట్ని మరలా థియేటర్లో విడుదల చేసి ఆ సినిమాని చూస్తూ ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు. ఇక అలా కెరీర్ మొదట్లో ప్రభాస్కి హిట్తో పాటు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అంటే వెంటనే అందరికీ అనుమానం లేకుండా గుర్తుకు వచ్చే సినిమా వర్షం. ఆ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్. కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా ఇందులో విలన్గా నటించిన గోపిచంద్ కూడా ప్రభాస్కి ఏం మాత్రం తీసిపోకుండా నటనను కనబరిచాడు. అలాంటి హిట్ సినిమా వచ్చే నెల 23 అక్టోబర్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా థియేటర్లలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అలా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలాగే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ షోలు ప్రదర్శించగా అభిమానులు ఎలాంటి సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎలాంటి సందడి చేయనున్నారో మనం చూడాల్సిందే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.